నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో. ఇదిగో పిల్లకాయలు, అందరూ ఈ వీడియోనైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు. కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వీడియోలు పెట్టబుద్ది కాదు, ఆపేస్తాము. ధన్యవాదాలు. అమర్ పూజారి గారు చెప్పినట్టు వింటే త్వరగా అయిపోతుంది కదరా. నాన్న ఎవరు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోను. ఆగండి ఆగండి ఆగండి, ఎందుకు అందరూ పానిక్ అవుతున్నారు? బాబుకి కలిపి కడితే సౌకర్యంగా ఉండదు అంతేనా? అవును. సరే వద్దు, దానికెందుకు ఇంత డిస్కషన్ పెడుతున్నారు? పంతులు గారు, అమర్ ఏదో తెలియక వద్దంటే అర్థమయ్యేలా చెప్పాలి, గాని మనం కూడా వద్దంటే ఎలా? అంటే పూజ ఇష్టంతో చేయాలి కానీ కష్టంతో కాదు. అయినా అమర్ కంఫర్టబుల్ లేకుండా పూజ చేసినా ఏం ఉపయోగం ఉంటుంది? సరే బాబు, ఎదురెదురుగా కడితేనే కదా నీకు సమస్య, ఇద్దరిని వెనక్కి తిప్పి కడితే నీకే సమస్య లేదు కదా. ఎలా అయినా పూజ అయితే పూర్తి చేయాలి, అందుకే నీకోసం ఇలా కానిచ్చేద్దాం. పూజ అయిపోతుంది, నువ్వు సౌకర్యంగా ఉంటావు, ఏమంటావు? సరే పంతులు గారు. శుభం, నీకోసం ఒక ఆలోచన చేశాను, వెళదాం. పదండి, రండి రండి. కడితే కూడా పొర్లు దండాలు పెడితే అప్పుడు పెరిగినా కూడా అమర్ వెంటనే పైకి లేచేస్తాడు కదా. బాబు నీ చూపు అటువైపు ఎలా పడుకో, అమ్మా మీ చూపు ఇటువైపు ఉండేలా పడుకోవాలి. నాయన రాథోడ్ పంతులు గారు, ఆ పట్టు వస్త్రాలు నువ్వు పట్టుకుని రామ్మా. అలాగే వెళ్ళు బాబు, మొదలు పెట్టండి, వెళ్ళండి అమ్మా. సార్ కొంచెం కూడా బాబు, మీరు ప్రదక్షిణ కుడివైపు చేయాలి. మొదలు పెట్టండి, మొదలు పెట్టండి. క్షమించాలి బాబు, ఎడం వైపుకి తిరగాలి. తిరగండి, మొదలు పెట్టండి. సౌరవ్ త్వరగా రణ్వీర్ ఎక్కడున్నాడో కనిపెట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోదాం, ఇక్కడ ఏం విధ్వంసం సృష్టిస్తాడో అని భయంగా ఉంది. రణ్వీర్ రణం కోసమే వచ్చుంటే కారు దగ్గరే మనోహరి మీద దాడి చేసుండేవాడు. చెయ్యలేదు అంటే ఆవేశం తగ్గించి ఆలోచన మొదలు పెట్టాడు. మనోహరి గతం తెలుసుకునేదాకా ఇక్కడి నుంచి కదలడు. అప్పటిదాకా మనం రణ్వీర్ ని ఒక కంట కనిపెడితే చాలు. అంత ఫీల్ అవ్వక తలకి తగులుతుందని పెట్టాను, అసలే నువ్వు లూజ్ కదా. బాబు ఈ ఘట్టం కూడా పూర్తయింది, వెళ్లి వస్త్రాలు మార్చుకురండి. జై మాతాజీ. చూసుకోండి మేడం, ఒక చిన్న పొరపాటు ప్రాణాలని తీసేస్తుంది. ఏంటి? అదే నేను పట్టుకోకుండా ఉండి ఉంటే కింద పడిపోయేవారు అంటున్నా. ఆచితూచి ముందు వెనక ఆలోచించి అడుగు ముందుకు వెయ్యండి. ఇప్పుడు వదిలింది పర్మనెంట్ గా పట్టుకోవటానికే మనోహరి. ఎంత దూరం పారిపోయినా ఎంత పరిగెత్తినా నా నుంచి తప్పించుకోలేవు. పంతులు గారు, పూజ పూర్తయితే నేను బయలుదేరతాను. కాదు కుదరదు అంటూనే అన్ని పూజలు బాగా చేసావు బాబు. ఆయన అంటారే కానీ ఆచారాలు అంటే చాలా రెస్పెక్ట్ పంతులు గారు. మీ పూజలు పొగడుతులు అయిపోతే మేము వెళ్తాం పంతులు గారు. పెళ్లికి వెళుతూ పిల్లిని వెంట పెట్టుకుని తీసుకెళ్లినట్టు అనవసరంగా ఈ అమ్మాయిని మన వెంట తీసుకొచ్చామేమో, ప్రతి దానికి అడ్డు పడుతూనే ఉంది. బాబు అంతా పూర్తయిపోయింది గాని ఒక్క చిన్న కార్యక్రమం మిగిలిపోయింది. పంతులు గారు, అమ్మా నాన్న మీరు ఏమైనా అనుకోండి, నేను ఇంకా ఏ పూజలు చేయను. ఇప్పటిదాకా చేసిన పూజలకి వచ్చిన పుణ్యం చాలు. పదండి వెళ్దాం. ఆగవయ్యా, మీ మాట్లాడుతుంది పూజ గురించి కాదు, పూజా ఫలం ప్రసాదం గురించి మాట్లాడుతున్నాను. నీ ఒక్కడికే కాదు, ప్రసాదం వాళ్ళు కూడా పంచిపెట్టాలి. ఆగండి ఆగండి, ఎవరికి వాళ్ళు తినేస్తే దాంపత్య పూజ ఎందుకు అవుతుంది? మీ ఇద్దరూ తినిపించుకోవాలి. ఏంటి పంతులు గారు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మేము ఎక్కడ వినని చూడని సాంప్రదాయాలు చెప్తున్నారు, పూజలు చేపిస్తున్నారు. అసలు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మా నువ్వు తూర్పు దిక్కునున్న ఊరికి కోడలుగా వెళ్ళావు కాబట్టి అక్కడ సంప్రదాయాలు వేరేగా ఉండొచ్చు, ఇక్కడ ఇలానే ఉంటాయి. నాకు పెళ్లి జరిగిందని నా భర్త ఎక్కడ వాడో కూడా ఈ పంతులు ఎలా చెప్తున్నాడు? మీరు కానివ్వండి సార్. బాబు అది ప్రసాదం, తినకుండా ఉండకూడదు. తినండి, ఇప్పుడు మీరు తినిపించండి బాబు. పంతులు గారు మంచినీళ్ళు తాగేసి వస్తా, దేవుణ్ణి చూడటానికి వచ్చిన వాళ్ళు ఇక్కడేం చూస్తున్నారు? ఈ విషయం అర్జెంట్ గా సార్కు చెప్పాలి. రండి సార్, రండి చూడండి సార్. అంత విచిత్రంగా ఏముంది ఇక్కడ, అందరూ ఇలా చూస్తున్నారు. ఎవరతను, ఎందుకలా హారతిస్తున్నాడు? అతని భార్య అతను వదిలేసి వెళ్ళిపోయిందంట, తిరిగి రావాలని ఇలా చేస్తున్నాడు. అవునా? అరే భార్య కోసం ఇంత పరితపిస్తున్నాడా? వద్దనుకుని వెళ్లిపోయిన అమ్మాయి కోసం వెతకడమే కాకుండా ఇంత కఠోర పూజలు కూడా చేస్తున్నాడా? ఇలాంటి భర్తని నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఎన్నో పూజలు మంత్రాలు చదివిన నోటితో చెప్తున్నా, తన్ని వద్దనుకుని వెళ్లిపోయిన భార్య తిరిగి తనని ఇతని వెంట తీసుకెళ్లమని ప్రాధాయపడుతుంది. ఇతని కష్టంలో భార్య మీదున్న ప్రేమ కనిపిస్తుంది, ఆ ప్రేమ ఎలాగైనా గెలవాలి. పిల్లలు వచ్చే టైం అవుతుంది, వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు, పిల్లలు వచ్చే లోపు వచ్చేస్తే బాగుండు. పిల్లలు పిల్లలు సరే ఇప్పుడు ఎలా? పిల్లలు పిల్లలు ఇంట్లో ఎవరు లేరు నాన్న. ఇంటి ముందు కార్స్ లేవు, డోర్ ఏమో క్లోజ్ చేసి ఉంది, ఇంట్లో ఎవరు లేరా ఏంటి? ఇక్కడ కీస్ కూడా లేవు, మనం వస్తామని తెలిసి ఇక్కడికి వెళ్ళారు అందరూ. రాత్రి చెప్పాడు కదా టెంపుల్ కి వెళ్తున్నారని. ఏంటి అప్పుడు వెళ్ళి ఇంకా రాలేదా? చా, ఇంటికి రాగానే స్నాక్స్ తినడం అలవాటు, పాపం నా పిల్లలకి ఆకలిగా ఉందేమో, వీళ్ళైనా త్వరగా వస్తే బాగుండు. అమ్మో, అమ్మ ఇప్పుడు మనల్ని చూస్తూ ఉంటుందంటావా? ఖచ్చితంగా చూస్తూ ఉంటుంది, మనం ఇంటికి రాగానే స్నాక్స్ తినడం అలవాటు కదా, మనకి ఆకలిగా ఉందేమో అని బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు తొందరగా వచ్చేస్తే బాగుంటుందని కోరుకుంటూ ఉంటుంది. అమ్మ మాట వినిపించకపోయినా మనసులో ఏమనుకున్నది కూడా తెలిసిపోయిందా? అమ్మా మాకు ఆకలేం లేదు, నువ్వేం బాధపడ
బాధపడకు. మిస్ అమ్మ ఎక్స్ట్రా స్నాక్స్ పెట్టింది, బస్ లో అవి తిన్నాం. అమ్మో, అమ్మకి లాన్ అంటే ఎంత ఇష్టమో కదా, ఎంత నీట్ గా పెట్టుకునేదో గుర్తుందా? అవును, అమ్మ చనిపోయినప్పటి నుంచి అమ్మనే ఎవరు పెట్టలేకపోయారు. ఎలానో డాడీ వాళ్ళు వచ్చే వరకు మనకి పనిలేదు కదా. అమ్మకి నచ్చినట్టు మనం లాన్ క్లీన్ చేద్దామా? ఎస్, సరే. ఎంత ప్రేమకు నన్ను ఎలా దూరం చేయాలనిపించింది దేవుడా. నిజంగా నువ్వు చాలా దుర్మార్గుడివి. ఈ పౌడర్ ఏంటి? మనో మొత్తం అంతా ఉంది.